ఈరోజు దేవుని వాగ్దానము ప్రేజలో రూమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచనం మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి దీవించుడి కానీ శపింపవద్దు అవును మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారిని ఏం చేయాలని దీవించాలి దీవించేవారిగా మనం ఉండాలి అవును మిమ్మల్ని గురించి ఎవరైతే చెడ్డ మాటలు పలికే వారి గురించి మనం ఏం చేయాలి చెడుగా వారి గురించి మనం మాట్లాడకూడదు అలాగే వారిని సేపించకూడదు అలాగే మనం వారిని ఏం చేయాలని వారి గురించి ప్రార్థన చేయాలి అలాగే ప్రేమించేవారుగా మనము ఉండాలి అవును వారు మన గురించి చెడ్డ మాటలు పలుకుతున్నారని వారు మన గురించి కీడుతలం పెట్టే ఆలోచనలో ఉన్నారని మనము వారి గురించి కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను మనము చేయక మనం ఏం చేయాలండి దీవించేవారికి ఉండాలి అవును మనం ఇలాగూ ప్రార్థన చేయాలి తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగురు కనుక వారిని క్షమించండి మనం ప్రార్థన మనం ఉండాలి అవును దేవుడు సెలువులో మొదటిగా పలికిన మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేసిన అవును మన ప్రభువైన యేసు ఆయన సిలువలో వేలాడదీసినప్పుడు మోము పైన ఉమ్మేశారు ముళ్ళ కిరీటం పెట్టారు కొరడాలతో కుట్టారు అపహాసించారు నిందించారు హేళన చేసినప్పటికీ తండ్రైన మన ఏసయ్య ఏం చేశారని మౌనంగా సహించి మొదటగా ఆయన ఎలాగో ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వేరెరుగరు కనుక వీరిని క్షమించండి అని ప్రార్థిస్తే మనము కూడా మనల్ని హింసించిన వారిని గురించి దూషించే వారి గురించి అవమానించే వారి గురించి మనము చెడుగా మాట్లాడకూడదు కీడు తలం పెట్టే ఆలోచనలు కానీ కీడు తలం పెట్టే పనులు కానీ మనలో ఉండకూడదు కానీ వారి గురించి మనం ప్రార్థన చేసేవారుగా వారిని దీవించేవారుగా ఉంటే కనుక దేవుడు మనల్ని అత్యధికంగా ఆస దిస్తాడండి ఏకేడు రాకుండా మన చుట్టూ కంచి కావలస్తాడు అవును శత్రువుడు సహా మిత్రుడుగా మార్చగల గొప్ప సమర్థుడు శత్రువుల ఆలోచనలు తిప్పగల గొప్ప సమర్థుడు అవును మనం ఎలాగో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలండి దేవుడిని పోని వారిగా మనం ఉండాలండి దేవుడు మనకు మాదిరి చూపించాడు ఆ మాదిరి మనము కలిగి జీవిస్తే కనుక మనం అనేక ఆశీర్వాదాలు మనము పొందుకునే మనం ఉంటాము అట్టి కృప దేవుడు మనందరికీ గాక చిన్న ప్రార్థన నీకే నీకేసు సూత్రాలయ్యే అవును మిమ్మల్ని హింసించే వారిని దీవించడన్నా కానీ తండ్రి కానీ సేపించవద్దన్నా అవును తండ్రి మమ్మల్ని వారిని అవును తండ్రి వారి గురించి మేము ప్రార్థన చేసేవారుగా వారిని దీవించేవారుగా వారి గురించి మరుపెట్టేవారుగా మేము ఉండేటకునైనా అట్టి కృపను మాకు దయచేసి నీవు చూపించిన మాదిరి జీవితమే కలిగి జీవించటకు నీ కృపణ మాకు చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె